నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో అధ్యక్ష, మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తుంటే చాలామంది మగవాళ్ళు దాదాపు 11-12 గంటలకే వింతగా ప్రవర్తిస్తూ క్యాంపెయినింగ్లో అడ్డం వచ్చేవాళ్ళు. మేమందరం తమాషాగా అనుకునే వాళ్ళం, జే ట్యాక్స్ కట్టారు, ఇప్పుడే జే ట్యాక్స్ కట్టొచ్చేసాడు అని చెప్పేసి. ఈ క్రమంలో క్యాంపెయినింగ్లో వెళ్తుంటే ఒక మహిళను కలవడం జరిగింది. అమ్మా, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పేసి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటే, తెలుగుదేశం పార్టీకి కాకపోతే దేనికేస్తానమ్మా అని చెప్పింది. ఏమమ్మా అంత ఖచ్చితంగా చెప్తున్నామంటే, వాలంటీర్లు వచ్చారు వైసీపీకి ఓటేయమన్నారు. లేదు అని అంటే, ఎందుకే ఇవ్వు, నీకు 1,05,000 డబ్బులు ఇచ్చాం కదా, నీవెందుకే ఇవ్వని అడిగారంట. నా 1,05,000 సంగతి బాగానే ఉంది, మా ఆయన రోజుకి 300 రూపాయలు తాగుతాడు, అంటే నెలకు 9,000 రూపాయలు, సంవత్సరానికి దాదాపు 1,00,000 రూపాయలు. 5 సంవత్సరాలకి నేను 5 లక్షలు కట్టాను, 1,05,000 రూపాయలు తీసేస్తే బ్యాలెన్స్ నాకు 4,95,000 రూపాయలు ఎవరు కడతారు అని అడగడం జరిగింది. అధ్యక్ష, ఇంకొక విషయం ఏంటంటే, ఇందాకనే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు రీహాబిటేషన్ సెంటర్స్ గురించి, దాదాపు మాకు కడపలో ఒకసారి వరదలు వచ్చినాయి, వరద కాలనీ అనేసి చంద్రబాబు నాయుడు గారే కడప వాసులకి స్థలాలు ఇచ్చి అక్కడ ఇల్లులు కట్టుకోవడం జరిగింది. బిలో మిడిల్ క్లాసు, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఉంటారు. దాదాపు నేను ఎలక్షన్స్లో తిరుగుతూ ఉంటే 10-15-20 ఇండ్లకు గాను గ్రిల్ వేసేసి చిప్స్ షాపులు ఉండేటివి. చిప్స్ షాపులకి ఏంటి గ్రిల్లు వేసి ఉన్నాయని చెప్పేసి దాదాపు 1-2 రోజుల తర్వాత నేను నా పక్కనున్న సహచర నాయకులను అడగడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే అవి బెల్ట్ షాపులు అని చెప్పి. అప్పుడు నేను అడిగాను, బెల్ట్ షాపులు అంటే ఏంటంటే, ఒక టైం అయిపోయినాక ఈ లిక్కర్ అవైలబిలిటీ ఉండదు, పోలీసు వాళ్ళు రైడ్ చేస్తారు కాబట్టి ఈ చిప్స్ షాపులు కింద ఈ యొక్క లిక్కర్ని సప్లై చేస్తున్నారు అని చెప్పి. అదే క్రమంలో ముందుకెళ్తుంటే ఒక మహిళ చెప్పింది, అమ్మా మాకు ఏమీ వద్దు, ఈ లిక్కర్ షాపును బెల్ట్ షాపులను బంద్ చేయండి అంటే. ఏమ్మా అంటే, నా భర్త అడిక్ట్ అయిపోయాడు, ఇప్పటికి 3 సార్లు అడిక్షన్ సెంటర్లో చేర్పించడం జరిగింది, కానీ ఇప్పుడు నేను రిమ్స్కి వెళ్తుంటే నన్ను నా భర్తను చేర్పించుకోవట్లేదు అంటే. ఏమంటే, బాగా దారిద్ర రేఖ దిగున ఉన్న వాళ్ళు, వాళ్ళకి పిల్లల్ని చూసుకోవడానికి ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళని భర్తతో పాటు మా పిల్లల్ని కూడా తీసుకెళ్లి హాస్పిటల్ ఉండడంతో హాస్పిటల్ వాళ్ళు ఆ పేషెంట్ని అడ్మిట్ చేసుకోవడానికి రిఫ్యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే పిల్లలు కుటుంబం మొత్తం పోయి హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉందని చెప్పేసి. ఇది కడప నియోజకవర్గంలో దాదాపు శివారు ప్రాంతాలలో ఉన్న కాలనీల పరిస్థితి, తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను. ఈ యొక్క సిచ్యువేషన్కి, ఈ యొక్క శివారు ప్రాంతాలలో యొక్క ఈ లిక్కర్ కానీ గాంజా, యంగ్స్టర్స్ ఎక్కువ గాంజా, ఇప్పుడు 5-6 గంటలకి పాడుబడిన ప్లేసెస్లో, అంటే కాలేజ్, మాకు ఆర్ట్స్ కాలేజ్ అని ఉంటుంది, దాని పక్కన అన్యూజ్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, 6 గంటలకే మొదలు పెడుతున్నారు. నిన్ననే ఒక 2 రోజుల క్రితం కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ విషయం చెప్పడం జరిగింది. మహిళలు మా ముందుకు వచ్చి చెప్తున్నారు, ఈ యొక్క ఈ పాదవన్న బంగ్లాల్లో గాంజా సేకరించి వాళ్ళు రాత్రిపూట వచ్చి, మాకు కడపలో ముఖ్యంగా మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఎక్కువ కువైట్ సౌదీకి వెళ్తూ ఉంటారు, కొంచెం మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల భార్యలను పిల్లల్ని వదిలేసేసి కువైట్కు సౌదీకి వెళ్తుంటారు. వీళ్ళు మహిళలు పిల్లల్ని పెట్టుకొని చదివించుకుంటూ ఒంటరిగా ఉంటారు. 2016-17 సంవత్సరంలో సపరేషన్ అయిపోయాక మాకు నిఘా వ్యవస్థ లేకుండా పోయింది కడపలో. అప్పుడు మా హస్బెండ్ శ్రీనివాసరెడ్డి గారు తన సొంత నిధులు వినియోగించి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. అప్పుడు పరిస్థితి అది, మనం తెలుగుదేశం గవర్నమెంటే ఉండింది అప్పుడు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, కడపలో ప్రతి ఒక్క ఇండివిజువల్ హౌస్ కూడా కెమెరాలు పెట్టుకుంటున్నారు, 4-4, 5-5. ఎందుకు అంటే, గాంజా సేకరించి ఈ యొక్క మత్తు పదార్థాలకు బనిసలైన వాళ్ళు వచ్చి ఇళ్లలో అటాక్ చేస్తున్నారు. ఈ బైకులలో వచ్చే పెట్రోల్ని తీసుకొని గుడ్డకు నానబెట్టేసి అది స్మెల్ చూసుకుంటారంట. అందుకే బైకులు చోరీ చేస్తున్నారు. ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ డోర్లు కొట్టేసేసి వాళ్ళని అటాక్ చేయడం. ఒకవేళ పోలీసులకు కంప్లైంట్ చేస్తే, పోలీసులు ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేస్తే, ఆ నెక్స్ట్ డే నుంచి దాడులు అధికమవుతాయి, పోలీసులు కూడా రాలేని పరిస్థితి ఉంది. ఇది కంటిన్యూస్ గా మాకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో, దాదాపు మాకు కడపలో పాత కడప ఉంటుంది, ఎక్కువ మైనారిటీ ప్రజలు ఉంటారు అక్కడ. అక్కడ మహిళలు మేము వెళ్ళక ముందే మాకంటే ముందు డోర్లలోంచి బయటకు వచ్చి వాళ్ళకు అనుభవాలు చెప్పి మాకు ఇది ఒక్కటి తీయించండి, ఈ గాంజాను నిర్మూలన చేయండి, ఈ యొక్క లిక్కర్ షాపులు కానీ చీప్ లిక్కర్ని చేయించండి చాలు అని చెప్పేసి
మేము డెఫినెట్ గా వేసేది తెలుగుదేశం పార్టీకే ఓట్ అని చెప్పి చెప్పడం జరిగింది. అందుకే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, లిక్కర్ దాని గురించి నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. నా యొక్క క్యాంపెయినింగ్ లో నేను ఫేస్ చేసిన వాటిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. పులిశెట్టి శ్రీనివాస గారు, దీంతో ఏమైంది, రేట్లు విపరీతంగా పెరిగాయి. తక్కువ రేటుకు ఏది వస్తుందని చూస్తే గంజాయి వచ్చింది, ఇంకా గంజాయి అలవాటు అయిపోయారు. ఇది పెద్ద, ఈరోజు గంజాయి కొన్ని దిక్కళ్ళ అది ఒక ఇండ్ల దగ్గర పొలాల దగ్గర పండించేసే పరిస్థితికి వచ్చేసారు. ఆకుకూరలాగా బండ్ల మీద అమ్మే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఒక పెద్ద భయంకరమైన సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటి, మొన్న మనం చూస్తున్నాం గంజాయి తాగిన వాడు అటాక్లు మొదలుపెట్టారు, మోటార్ బైక్లో వెళ్ళిపోయేసి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు కొట్టేస్తున్నారు అంతే. ఇంకా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేసే, ఎవడొస్తాడు, ఎవడు తాగాడు, ఎవడున్నాడు అని కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం. మన వెనుకొండలో జరిగింది కూడా అదే జరిగిందని మన మిత్రులందరూ చెప్పే పరిస్థితి వచ్చారు. ఒకటి రెండు కాదు ఉద్దేశం. ఇప్పుడు ఏమైందంటే ఇదంతా కూడా అన్మేనేజబుల్ అయిపోయింది, ఇర్రిపేరబుల్ అయింది, అన్మేనేజబుల్ అయింది. మన మర్యాద చెప్పినా చెప్పే ఇనే పరిస్థితులు లేరు. కడాన బరి దిగించి మీరు చూస్తే ఆర్డీఓ ఆఫీసు కూడా తగలబెట్టేసే పరిస్థితికి వస్తే నేను హెలికాప్టర్ ఇచ్చి పంపించే పరిస్థితికి వచ్చాను. ఇక్కడే దేశం జంగారెడ్డిగూడెంలో ఆ రోజు ఇల్లిసిట్గా సారాగాంచి వెన్నీ చేస్తే 21 మంది చనిపోయారు. పార్టీ పరంగా పోయి ఆ రోజు మనం డబ్బులు కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడే మీరందరూ చెప్పిన దానిపైన ఇప్పుడే శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం చాలా స్పష్టంగా చెప్పాడు. ఈఎన్ఏ కూడా సరిగా చేయకుండా రాళ్ళు ఇక్కడ పంపించేస్తున్నారు, డిస్టిల్ చేసి దానికి మొలాసిస్ పంపించేస్తారని చెప్పాలి, మాటలు చెప్పాలంటే ఎక్కడికక్కడ స్పిరిట్ పంపిస్తున్నారు, మొలాసిస్ నుంచి స్పిరిట్ తీసి పంపించేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడే సోమిరెడ్డి గారు చెప్పారు ఎస్ఎన్జే ఆయన దగ్గరే ఉందని, మీ దగ్గర ఉంది అది. మళ్ళీ ఆయనే వచ్చి స్టార్ట్ చేశాడు, మంచి బేరం. ఇవి అధ్యక్ష మేము హౌస్ కామీ ఇస్తున్నాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు, ఇక్కడే సభ్యులందరూ చెప్పినట్టు, ఇంకా తరువా ఎంక్వైరీ చేసి రెఫర్ చేయడమా లేకపోతే రెఫర్ చేయడమా? అంటే ఎంక్వైరీ